ఓకే ఏ హై వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చందు సో బిగ్ బాస్ విన్నర్ రేవంత్ అన్న నాతో ఉన్నారు హాయ్ అన్న ఎలా ఉన్నారు సూపర్ బ్రదర్ సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అలానే కప్ వచ్చింది సో అంటే ఫస్ట్ ఒక సాంగ్ అన్న సో మీ చిట్టిదల్ని ఊహించుకుంటే ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయమంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు భయ్యా ఇప్పుడు అలసిపోయా ఓకే పర్లేదు రెండు జర్నాలు మాకోసం వెయిటింగ్ సారీ రెండు లైన్లు సారీ లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి నువ్వు నాకు ఇంటర్వ్యూ తొందర చేస్తే ఈ మాకు నా కూతుని ఎత్తుకొని ఈ పాట పాడుకుంటా ఓకే డన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎలా అనిపించింది అన్న ఈ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు ఏంటి బ్రో నేను చెప్పే కన్నా మీరే చూశారు అక్కడ హౌస్లో ఎలా ఉంది అని మాత్రమే నాకు తెలుసు బయట ఎలా ఉంది వాట్ ఈజ్ నెగిటివ్ వాట్ ఈజ్ పాజిటివ్ అనే విషయం నాకేం తెలియదు కాబట్టి ఒక పాయింట్ ఏంటంటే నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు సి నా సాక్రిఫైజెస్ ఏంటి అండ్ నేను ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళానో అది వాళ్ళు సాధించాను దానికి కారణం నా ఒక కష్టంతో పాటు మీ అందరు సపోర్ట్ అండ్ మెయిన్ ప్రేక్షకుల సపోర్ట్ వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను అండ్ ఇంకో విషయం సింపుల్గా చెప్పాలంటే ఫైనల్ వరకు ఎంత డబ్బు అనేది రవితేజ గారు కానీ నాగసారి కానీ వచ్చి ఈవెన్ బిగ్ బాస్ టీమ్ ఫస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మమ్మల్ని భరించే నాలంటి అని భరించడం అంటే అంత ఈజీ కాదు సో నన్ను భరించారు అంటే బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ సపోర్ట్ అండ్ అలాగే మెయిన్ బిగ్ బాస్ టీమ్ ఎంత కష్టపడ్డారో అసలు వాళ్ళందరికీ ఆర్ట్ డైరెక్టర్ కానీ తర్వాత అబ్బా ఆ సెటప్ చేసే వాళ్ళందరికీ దండం పెట్టాలి ఎందుకంటే క్లీన్ చేయడం కానీ అసలు పెట్టడం అంత ఈజీ కాదు రోజంతా పెట్టేవారు మేము జస్ట్ ఒక 10 నిమిషాల్లో గేమ్ ఆడేది మొత్తం ఈజీగా డిస్మాండ్ చేసేవాళ్ళం వాళ్ళు ఎంత కష్టపడితే ఇవాళ మేము ఇలా ఆడడం వా మమ్మల్ని అందరూ ఎంత మంచిగా చూపించారు బిగ్ బాస్ టీం ఒక్కొక్కరికి ఎంత హైప్ వచ్చింది ఇప్పుడు ఒక గేమ్ అన్నాక పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కానీ అక్కడ మనమేం తీసుకున్నా మనమేం నేర్చుకున్నా అనేది ఇంపార్టెంట్ ముందు నుంచి ఎలా ఉన్నా అలాగే ఉన్నా 150 కోసం నేను మారలేదు జనాలు నన్ను చూసి మంచి అనుకోవాలని చెప్పి నేను యాక్ట్ చేయలేదు ఎప్పుడు ఎవరి గురించి ఫేక్ స్టాండ్స్ కానీ ఫేక్గా ఉండడం కానీ అవి నేను చేయలేదు ఎలా ఉండాలి అలాగే ఉన్నాను జెన్యుటీగా ఉన్నాను కోపం వస్తే కోపం ప్రేమ వస్తే ప్రేమ ఎలా ఉండాలి అలాగే ఉన్నాను కాబట్టి నేను గెలిచాను ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ అంతే సో ఫస్ట్ నుంచి కూడా సో మీరు హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అండ్ హౌస్ మేట్ కానీ అంటే అగ్రీనెస్ సో గేమ్ ఆడేటప్పుడు కూడా చాలా కోపంగా ఆడుతున్నాడు సో ఇవన్నీ వచ్చినాయి సో మీరు ఏమంటారు దానికి గేమ్ ఎలా ఆడానో మీకే తెలుసు కదా భయ్య నేను అక్కడ ఉన్న 30 కేజీల మట్టిలో 25 కేజీల మట్టి నేనే తెచ్చావాన్ని అండ్ దట్టు ఒక 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 కత్తి ఇచ్చి ఒక చెక్కను కొట్టమంటే 3.5 మినిట్స్లో కొట్టాను నేను అండ్ తర్వాత నాకు తెలుసు నేను కెప్టెన్ అయ్యాను నేను ఆ వీక్ సేఫ్ అయినా కూడా 7.5 గంటలు మోసాను నించొని సో అండ్ తర్వాత చేపల టాస్క్ నా దగ్గర రావడం కూడా భయపడ్డారు ఒక్క ఆదిరెడ్డి మాత్రమే బ్రో ఒక్కటి ఇవ్వు బ్రో అట్లీస్ట్ నీ దగ్గర తీసుకున్నా అని చెప్పుకుంటాను బ్రో ప్లీజ్ బ్రో అన్నాడు ఆదిరెడ్డి ఆ హైట్కి ఆ కట్అవుట్కి అనుకుంటాం మనం ఎవరితో అయితే ఎక్కువ శత్రుత్వం ఉంటుందో వాళ్ళతోనే ఎక్కువ ఫ్రెండ్స్ అవుతారు చివరికి ఆదిరెడ్డి కానీ ముందు నుంచి వసంతి కానీ రాజ్ వీళ్ళు ముగ్గురు అలాగే ఉన్నారు శ్రీహాన్ సత్య కూడా నా ఫ్రెండ్సే బట్ మధ్యలో ఎందుకో చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం జరిగింది ఆ తర్వాత నేను సైలెంట్ ఉన్నాను కానీ బ్రో ఒక గేమ్ అన్నాక అందరూ మన గురించి పొగడరు అలాగే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కూడా కాదు సో మనం ఎలా ఆడాం ఏం చేసామని ఆడియన్స్ చూశారు కాబట్టి ఆడియన్స్కే తెలుస్తుంది అండ్ సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా లాస్ట్ క్వశ్చన్ అన్న సో ఇందాడ స్టేజ్ మీద ఒక ట్విస్ట్ అయితే జరిగింది సో 40 లాక్స్ మీకు ఆఫర్ ఇచ్చినా కూడా మీరు కప్పు కోసం సో అన్ని పక్కన పెట్టవచ్చు సో దేనికి మనం ఆ కాన్ఫిడెన్స్ దేనికి అనుకోవచ్చు ఆ కప్పు దేనికి అనుకోవచ్చు సో ఏంటి పేరు సంపాదిస్తే డబ్బు సంపాదించవచ్చు అండ్ మనం నిజాయితీగా ఉంటే ఈ డబ్బు ఇలాంటి రేపొద్దు 40 కాదు 40 కోట్లు కూడా సంపాదించవచ్చు అండ్ డెఫినెట్లీ సంపాదిస్తాను నమ్మకం నాకుంది కానీ అక్కడ నాగార్జున గారు చెప్పింది కానీ బిగ్ బాస్ నుంచి నేను నేర్చుకుంది ఏంటి తెలుసా భయ్య ముందు నుంచి ఒకే మాట మీద నేను ముందు నుంచి ఒకే మాట మీద ఉంటాను మా ఇంటి వాళ్ళు కూడా వద్దని ఇది నేను చేద్దాం అనుకుంటే అదే అవుతుంది అలాంటిది నాకు భాష రాకపోయినా ఇండియన్ల వరకు వెళ్ళి నేను గెలిచాను అంటే చాలామంది అన్నారు వద్దు ఒకళ్ళు పోతే అటు పోతుంది ఇటు పోతుంది అన్నారు కానీ అలాగే వెళ్ళొచ్చా ఇప్పుడు కూడా నెగిటివ్ అవుతా ఉన్నారు ఎవడో నెగిటివ్ అనుకుంటారని చెప్పి నేను నా పని మానేయడం ఏంటి అలాగే అనిపించింది కాబట్టి అదే నమ్మకంతో వెళ్ళా 120 డేస్ అలాంగ్ విత్ క్వారంటైన్ 120 రోజులు ఉన్నాను కాబట్టి అంటే 4 మంత్స్ ఉన్నాను కాబట్టి నేను ఎలా ఆడాను ఏమాడాను గేమ్ అంటే ఒక్కడు భయపడ్డాడు పైకి చాలామంది చెప్తారు కానీ చెప్పాడు 100 చెప్తాడు కానీ రేవంత్ అనగానే గేమ్ అనగానే ఒక్కొక్కడు ఎట్లా భయపడ్డాడంటే నా దగ్గర నుంచి చేపల టాస్క్ ఈవెన్ తీసుకోవడానికి కూడా భయపడ్డారు
నా టీం ఎవరైతే పేరప్ ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి బూస్టప్ ఇచ్చాను. వాళ్ళు నా గురించి నెగిటివ్ మాట్లాడచ్చు, కానీ నేను వాళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్ మాట్లాడలేదు. దట్ ఈస్ రేవంత్ క్యారెక్టర్. అండ్ 21 మందిలో 21 మంది నాకు పాజిటివ్ అక్కర్లే. ఒక టాప్ రివ్యూవర్ ఆదిరెడ్డి, అలాంటి ఆదిరెడ్డి బ్రో నువ్వు గెలిస్తే నాకు ఇష్టం బ్రో అన్నాడు. ఒక అలాంటి నాకు ముందు నుంచి నెగిటివ్ ఉన్న రాజు యు ఆర్ ద విన్నర్ అన్నాడు. వసంతి అమ్మాయిలో కేవలం వసంతి ఒక్కరితే నేను ఒక మాట అంటే ఆవిడ ఏడ్చింది, నేను ఎవరన్నా బాధపడలేదు రేవంత్ గారు, మీరు అన్నారు కాబట్టి నేను బాధపడ్డాను. సో 21 మంది నాకు అక్కర్లేదు సపోర్టు, లేకపోతే 100 మంది అక్కర్లే, 100 మందిలో ఒక్కడు సపోర్ట్ చేసిన రేవంత్. రేవంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.